నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ క్యాబేజీ అలాగే క్యారెట్తో, కానీ ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏం వేసాననేది మీరు ఫుల్ రెసిపీ చూస్తేనే తెలుస్తుందండి. ఒకసారి మీరు కూడా మా ఫుల్ రెసిపీ చూసి మీ ఒపీనియన్ అయితే మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి ఇది రైస్తో పాటుగా చపాతి పుల్కాల్లోకి బాగుంటుంది, అంతేకాదు దోశ స్టఫింగ్గా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ కూర టేస్ట్తో మీకు దోశ టేస్ట్ ఇంకో లెవెల్లో ఉంటుందన్నమాట. మరి ఒక్కసారి అయితే ఇంగ్రీడియంట్స్ ఏం వేసాననేది మీరు ఒకసారి ఫుల్ రెసిపీని అయితే విజిట్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక్కడైతే నేను క్యాబేజీ అలాగే క్యారెట్ పచ్చి కొబ్బరితో ఫ్రై చేయడం కోసం క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అలాగే క్యాబేజ్ కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇవన్నీ ఆవిరి మీద ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడైతే నేను ప్రెషర్ కుక్కర్లో చిన్న కుక్కర్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను, చూసారు కదా. ఇందులోకి ఇక్కడ హోల్స్తో ఉన్న గిన్నెలోనే క్యాబేజ్ వేసేసానండి నేను. చూడండి, ఇందులోకి ఇది ఇలా పెట్టేస్తాను, కరెక్ట్గా సరిపోతుంది నాకు చిన్న పాన్కి. అలాగే క్యారెట్ అన్నీ కూడా పైన వేసేస్తున్నాను. స్టవ్ మీద పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్రెషర్ కుక్కర్ మూత కాకుండా నార్మల్గా ఉన్న మూత పెడుతున్నాను. ఇక్కడ చక్కగా అంచులన్నీ సరిగ్గా సరిపోతుంది. ఇలాగే 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఇక్కడైతే నేను తాలింపులోకి అయితే ఉల్లిపాయ తీసుకుంటున్నానండి, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినాను. ఇక్కడ పచ్చిమిర్చితో పాటుగానే పచ్చిమిరపకాయలు అలాగే జీలకర్ర అల్లం కొంచెం వెల్లుల్లి రెమ్మలు కలిపి గ్రైండ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంకా నేను కారం పొడి వేసుకోవట్లేదండి, వీటితోనే ఆ ఘాటు సరిపోతుంది. పచ్చిమిరపకాయలతోటి మంటగా ఉన్నాయండి, కొంచెం ఈ మూడు దానికి సరిపోతుంది. అయితే ఇవ పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం బర్గర్ గ్రైండ్ చేస్తున్నాను. ఇలా సరిపోతుంది, కొంచెం బరగ్గా ఉంటే. తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టబోయే ముందే నేను ప్రెషర్ కుక్కర్లోంచి తీసిన ముక్కలు తీస్తున్నానండి. చక్కగా క్యారెట్ ఉడికిపోయింది, చూసారు కదా. క్యాబేజీ కూడా మనకి సాఫ్ట్గా అయిపోయింది, కొంచెం తాలింపులో వేగితే చాలు. మరి ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. నేను ఇందులోకి అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ తీసుకునే ఆయిల్ అయితే 2.5 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. తాలింపులో ముక్కలన్నీ కూడా ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు. ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకున్నాను. తాలింపు గింజలు చుట్టుపటం అనేటప్పుడే ఇంగువ కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇవి చిట్టుపటం అనేటప్పుడే 2 ఎండుమిరపకాయలు అలాగే 1 చిటికెడు ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు మొత్తం వేసేసుకుంటున్నాను. ఇక్కడ మీడియం సైజ్ మాత్రమే తీసుకున్నాను నేను ఉల్లిపాయ అనేది. మనకి వెజిటబుల్స్ అన్నీ 90% ఉడికిపోయినాయి కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలు చక్కగా పర్ఫెక్ట్ అయిన తర్వాతే మనం ఇందులోకి వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే అందులోకి గ్రీన్ పీస్ అలాగే క్యాలీఫ్లవర్ బంగాళదుంప కూడా వేసుకోవచ్చు అండి. 2 నిమిషాల పాటు ముక్కలు వేయించుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు మొత్తం చక్కగా కలర్ మారిపోతున్నప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ అలాగే క్యారెట్ని ఇందులోకి వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నానండి 2 నిమిషాల పాటు. సాల్ట్ వేయకుండానే వేయించుకుంటున్నాను ముందు, మూత పెట్టట్లేదు ఇప్పుడు ఇంకా. అలాగూ మనకి 90% వరకు ఉడికిపోయింది, ఇంకా మూత పెట్టవసరం లేదు. మూత పెట్టకపోయినా త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ 2-3 నిమిషాల తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కారం, పచ్చిమిరపకాయ అలాగే కొబ్బరి కారం ఇందులోకి వేసేస్తున్నాను.
మూత పెట్టకుండా వేయించుకోవాలి ఇంకొక 2 నిమిషాల పాటు. మీకు ఈ పచ్చిమిరపకాయలు ఘాటు సరిపోలేదు అనుకుంటే కొంచెం అయితే కారం యాడ్ చేసుకోవచ్చు, లేదా బాగా మంటగా కావాలి అనుకుంటే ఇంకొక 2 పచ్చిమిరపకాయలను కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. 2 నిమిషాల పాటు మూత లేకుండా కదిలించుకుంటున్నాను, ఇలాగే కదిలిస్తూ వేయించుకుంటున్నాను మాడిపోకుండా. రెండు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నాకైతే ఇక్కడ సాల్ట్ అలాగే పచ్చిమిర్చి ఘాటు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. ఇంకా మీకు కొబ్బరి ఇష్టపడని వాళ్ళు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర అల్లం వెల్లుల్లి మాత్రమే వేయించుకో గ్రైండ్ చేసుకోవచ్చు అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, క్యాబేజీ అలాగే క్యారెట్తో పచ్చి కొబ్బరి మసాలాతో ఎంచక్క ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఇదైతే మనకి రైస్లోకే కాదు చపాతీ పుల్కాల్లోకి సూపర్గా ఉంటుంది, దోశల్లోకి మసాలా దోశ స్టఫింగ్గా కూడా చాలా చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి టేస్ట్తో తింటుంటే ఇంకా ఇంకా రుచికి తెలుస్తుంది దోశ మీకు. మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.